సినిమా అయిన మహా నేను మిస్టర్ బి, నా మాట సూట్ గా ఉంటుంది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్. సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్ లో సినిమా పోస్ట్ రిలీజ్ అనాలిసిస్ గురించి, కలెక్షన్స్ రిపోర్ట్స్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోవడం కోసం మ్యాటర్లోకి వస్తే, 2వ రోజున కూడా బ్రహ్మాండం బద్దలయ్యింది. ఆరెంజ్ లోనే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ కుమ్మి వదిలాడు సలార్. 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా మెయిన్ సెంటర్స్ అన్నిటిలోనూ, సిటీస్ లోనూ సినిమా టికెట్ల కోసం మామూలు డిమాండ్ లేదు. పలానా వ్యక్తికి థియేటర్స్ తో పరిచయం ఉంది అని తెలియటం పాపం, అతన్ని బిజీ చేసేస్తున్నారు, అతను ఫోన్ ని బిజీలో పెట్టేస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఈ ఏరియాల్లో సలార్ మూవీ రిలీజ్ తర్వాత గత 3 రోజులుగా సఫర్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది కనిపించారు. రికమెండేషన్ కోసం, రెఫరెన్స్ కోసం ఊపిరి ఆడనివ్వటం లేదు. టికెట్ల కోసమే కాదు, మరో మ్యాటర్ కి సంబంధించి కూడా ఊపిరి ఆడనివ్వటం లేదు. అలా సఫర్ అవుతున్న వాళ్ళు చిత్రంగా కొంతమంది నాకు తగిలేరు. వాళ్ళని ఒక పక్క టికెట్లు దొరకటం లేదు, ఎలాగైనా ఈ పిక్చర్ ని అయినా సతాయిస్తున్నారు, ఇంకో పక్కన వేరే రకమైన గమ్మత్తైన ప్రెషర్ నడుస్తా ఉంది వాళ్ళకి. ఆ ప్రెషర్ మాత్రం సర్ప్రైజింగ్ మ్యాటరే, టోటల్లీ సర్ప్రైజింగ్ మ్యాటరే. ఇబ్బంది పెట్టదు అనుకోవటం జరిగింది, కానీ గట్టిగా ఇబ్బంది పెడుతుంది ఆ మ్యాటర్. ఇటు రికమెండ్ చేసే వాళ్ళని, అటు థియేటర్స్ వాళ్ళని ఓ మాదిరి ప్రెషర్ లోకి నెట్టేస్తుంది. పోతే ఆ ప్రెషర్ ని రికమెండ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ థియేటర్స్ వాళ్ళు మాత్రం ఆ ప్రెషర్ తో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈ రికమెండ్ చేసే వాళ్ళు ఉండటం మూలంగా థియేటర్స్ వాళ్ళు కూడా చూసి చూడకుండా పోవటం మూలంగా ఆ ప్రెషర్ మ్యాటర్ డైల్యూట్ అయిపోతుంది, లేకపోతే సీరియస్ షేప్ తీసుకునే అవకాశం ఉంది. అలా జరగకపోతా ఉంటే నిరసనలు చేయొచ్చు, స్ట్రైక్లు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, పబ్లిక్ లో కాదు ఇళ్లలో. సిపిఎస్, బిఐటిఎన్టీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ పుట్టుకురావచ్చు, తిరుగుబాటు చేయొచ్చు. సిచ్యువేషన్ అలాగే డిమాండ్ చేస్తుంది, చూసి చూడనట్టు పోతున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే పరిస్థితి కంట్రోల్లోనే ఉంది. సిపిఎస్ చిన్నపిల్లల సంఘం, బిఐటిఎన్టీ బిలో 18 టీనేజర్స్ సంఘం, పుట్టుకొచ్చేవే ఈ ఆర్గనైజేషన్స్ ఆగిపోయాయి. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, 18 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్న వాళ్ళని థియేటర్స్ కి రావద్దు అన్నారు. కుదిరే పనేనా అది, ఎవరు అక్కడ, ఏ కటౌట్ అక్కడ ఉంది? ప్రభాస్ రెబల్ స్టార్ ఆ కటౌట్ కి టీనేజర్స్ లో ఎంత క్రేజ్ ఉంది, ఆ కటౌట్ కి చిన్నపిల్లల్లో ఎంత క్రేజ్ ఉంది, వాళ్ళని థియేటర్స్ కి రావద్దు అంటే కుదిరే పనేనా, కుదుర్చుకోవాలి తప్పదు అన్నారు. అందుమూలంగానే కొన్ని చోట్ల గందరగోళం జరుగుతుంది. తెలుస్తుంది హైదరాబాద్ లో ఓ మల్టీప్లెక్స్ లో షో ఆపేశారు అని, ఎందుకంటే ఆ షోకి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారట. పోలీసుల్ని పిలిపించి వాళ్ళందరినీ బయటికి పంపించిన తర్వాత గానీ షో వేయలేదని తెలుస్తుంది, అందుకు గంటకు పైన టైం పట్టిందని కూడా తెలుస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మరికొన్ని జరిగితే మాత్రం సిపిఎస్ బిఐటిఎన్టీ ఆర్గనైజేషన్స్ యాక్టివ్ అవుతాయి, ఎనర్జీ తెచ్చుకుని. నిజంగా పాపం చాలా మంది పిల్లలు సెలవుల్లో ఉన్నారు, ఈ మ్యాటర్ కి సంబంధించి డిసప్పాయింట్ అవుతున్నారు, డార్లింగ్ ని ఆన్ స్క్రీన్ మీద చూడలేకపోతున్నామని. అదే ఈ మ్యాటర్ కి ఒకటే సొల్యూషన్, రూల్స్ పట్టించుకొని చోటకు వెళ్లి థియేటర్ లో సినిమా చూడటమే. ప్రభాస్ సినిమా అది, అందులో వల్గారిటీకి అవకాశమే ఉండదు. ఆపైన సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది సినిమాకి, ఎలా కంట్రోల్ చేసుకుంటారు పిల్లలు మాత్రం. ఆపైన ప్రభాస్ కుంది మామూలు క్రేజ్, అన్పారలల్ క్రేజ్, మ్యాచ్లెస్ క్రేజ్. ప్రస్తుతం అయితే ఇండియా మొత్తం మీద నెంబర్ 1 మాస్ సూపర్ స్టార్ ప్రభాసయ్య. క్యాలిక్యులేషన్స్, స్టాటిస్టిక్స్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. బాక్స్ ఆఫీస్ లెక్కల్ని కంపేర్ చేసి చూడండి, బాహుబలి RRR తర్వాత సలార్ మూవీనే కనబడుతుంది. బాహుబలిలో ఉంది ప్రభాసే, సలార్ లో ఉంది కూడా ప్రభాసే. RRR స్పెషల్ కేసు, ఆ సినిమాలో 3 ఫోర్స్లు ఉన్నాయి, బాహుబలిలో కూడా 2 ఫోర్స్లు ఉన్నాయి, సలార్ లో మాత్రం 1 ఫోర్సే ఉంది. ఏం ప్రశాంత్ నీల్ ఎందుకు ఫోర్స్ కాదు అంటే, సలార్ వరకు మాత్రం ప్రశాంత్ నీల్ ఫోర్స్ కాదు, ప్రభాస్ మాత్రమే ఫోర్స్. ప్రశాంత్ నీల్ ఆ ఫోర్స్ ని బూస్ట్ చేసిన బూస్టర్ అంతే. ఎందుకు అనే మ్యాటర్ కి క్లారిటీ నెక్స్ట్ వచ్చే వీడియోలో డీటెయిల్డ్ గా ఇస్తాను. ఇండియా వ్యాప్తంగా ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ లెక్క చూస్తే బాహుబలి RRR తర్వాత ఇప్పుడు సలారే కనిపిస్తుంది. 2 తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే RRR తర్వాత ఇప్పుడు సలారే కనిపిస్తుంది. టాప్ 2 ఆల్ టైమ్ రికార్డులన్నీ సలార్ ఆదాల ముందు వందనం చేస్తున్నాయి. ఫస్ట్ డే సెకండ్ డే నాన్ RRR ఆల్ టైమ్ రికార్డులన్నీ కూడా సలార్ వశం అయిపోయాయి, సలార్ కి బానిసలు అయిపోయాయి. 2వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సలార్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ షేర్ 21 కోట్లకు పైనే ఉంది. ఒక్క రోజులో 21 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. 20 కోట్ల షేర్ కొన్ని సినిమాలకి ఫుల్ రన్ లో వస్తే ఆ సినిమాని బ్లాక్ బాస్టర్ అంటారు. సలార్ కది ఒక్క రోజు లెక్క అంటే అర్థం చేసుకోవాలి రెబల్ స్టార్ కెపాసిటీ ఏ రేంజ్ లో ఉందో. సలార్ మూవీ 2 డేస్ 2 తెలుగు స్టేట్స్ టోటల్ కలెక్షన్ల షేర్ 70 కోట్లు దాటింది. తెలుగులో ఒక స్టార్ హీరో సినిమా ఫుల్ రన్ లో 70 కోట్ల షేర్ చూస్తే బ్లాక్ బాస్టర్ అంటారు. అలాంటి నెంబర్ ని ప్రభాస్ 2 రోజుల్లోనే మడి చేశాడు అంటే అతని స్టార్ గిరి ఏ లెవెల్ లో అర్థం చేసుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల 2 రోజుల టోటల్ గ్రాస్ చూసుకుంటే 100 కోట్లు దాటింది. ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ వస్తే
నెల రోజులు సెలబ్రేట్ చేసుకునే స్టార్స్ ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటి 100 కోట్ల మ్యాటర్ని 2 తెలుగు స్టేట్స్ వరకే 2 రోజుల్లో సమాధానం చెప్పాడు అంటే ప్రభాస్ ఎలాంటి అల్టిమేట్ సూపర్ మాస్ స్టార్ అర్థం చేసుకోవాలి. ఊరకనే రారు ప్రేక్షకులు థియేటర్స్ కి, అంతంత కలెక్షన్స్ ఊరకనే ఎవరు, స్టార్ వాల్యూని బట్టి ఇస్తారు, స్టార్ కోసం వచ్చి ఇస్తారు. సెలార్ మూవీ 2 డేస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ ల షేర్ 145 కోట్లు ఉంది. తెలుగులో టాప్ స్టార్ సినిమా ఫుల్ రన్ లో 145 కోట్ల షేర్ చూస్తే బ్లాక్ బాస్టర్ అంటారు. అలాంటి నెంబర్ ని 2 రోజుల్లోనే కొట్టు పడేశాడు రెబల్ స్టార్. నిజంగా ప్రభాస్ ది పోలికే లేని స్టార్ డామ్, అందుకనే రికార్డులన్నీ సాహో రెబల్ గాడ్ అంటున్నాయి. ఫస్ట్ డే బంపర్ కలెక్షన్స్ తో దంచి కొట్టిన సలార్ మూవీ 2వ రోజున ప్రతి ఏరియాలోనూ ప్రతి లాంగ్వేజ్ లోనూ స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచిందనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వెర్షన్స్ లో కూడా సూపర్ హోల్డ్ కనబరిచింది. క్రిస్మస్ వరకు సినిమా దూకుడుగానే కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తుంది అని క్లారిటీ వచ్చేసింది. సెలార్ కన్నడ హిందీ వెర్షన్స్ లో అయితే 1వ రోజు కంటే 2వ రోజున కలెక్షన్స్ ఎక్కువగా రిపోర్ట్ అవటం విశేషం. సెలార్ మూవీ హిందీ వెర్షన్ 1వ రోజున నియర్లీ 16 కోట్ల నెట్ చూస్తే 2వ రోజున నియర్లీ 17 కోట్ల నెట్ చూసిందని తెలుస్తుంది. పోటీ ఉంది కాబట్టి కలెక్షన్స్ ని హిందీలో షేర్ చేసుకోవాల్సి వస్తుంది సెలార్, లేకపోతే దూకుడు వేరే రకంగానే ఉండేది. అక్కడ క్రిస్మస్ వీకెండ్ వరకు అయినా డంకీ మూవీని నిలబెట్టాలి అని గట్టిగా ప్రయత్నాలు చేసి నిలబెడుతున్నారు. లేకపోతే సెలార్ కి అడ్డే ఉండేది కాదు, ఇంకా బ్రహ్మాండంగా కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తా వెళ్లేది. నార్త్ ఇండియా వరకు 2 రోజుల్లో సలార్ మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల నెట్ 40 కోట్లు దాటింది. ఇండియా వరకు అన్ని వెర్షన్స్ లో కలిపి 2 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 170 కోట్లకు పైన ఉంది. ఇండియాలో మాత్రం సలార్ మూవీ 2వ రోజున టెర్రిఫిక్ గానే ఎక్కడికక్కడ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఓవర్సీస్ లో మాత్రం 1వ రోజు తో పోల్చుకుంటే 2వ రోజున కలెక్షన్స్ లో కొంచెం డ్రాప్ కనిపించింది. పోతే క్రిస్మస్ వీకెండ్ ఉంది కాబట్టి అక్కడ సినిమా స్టడీగానే పెర్ఫామ్ చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. యుఎస్ఏ లో మాత్రం ఇంట్రెస్టింగ్ గానే పెర్ఫామ్ చేస్తుంది సలార్. 2 రోజుల తర్వాత చూసుకుంటే అక్కడ సినిమా నియర్లీ $5 మిలియన్ కలెక్షన్స్ చూసింది. 2వ రోజున ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి సలార్ మూవీ 90 కోట్లకు పైన గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. టోటల్ 2 రోజుల కలెక్షన్ లో గ్రాస్ 280 కోట్లకు పైన ఉంది. 2 రోజుల్లో 250 కోట్ల గ్రాస్ అంటే అల్టిమేట్ మెంటల్ మాస్ వ్యవహారం ఇది. ప్రభాస్ కెరియర్ లో ఇది 5వ 200 కోట్ల గ్రాస్ సినిమా అని తెలుస్తుంది. అయినా ప్రభాస్ సినిమా అంటే 200 కోట్ల గ్రాస్ అనేది జుజ్జీబీ అయిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాకి ఎంత డిజాస్టర్ స్టాక్ వచ్చినా 200 కోట్ల గ్రాస్ సింపుల్ మ్యాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మినిమం గ్యారంటీ మార్కెట్ అది ప్రభాస్ కి 200 కోట్లు కూడా కాదు, 350 నుండి 400 కోట్లు ప్రభాస్ మినిమం గ్యారంటీ మార్కెట్ అని చెప్పొచ్చు. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ అలాగే పెర్ఫామ్ చేశాయి. ఇండియాలోనే నెక్స్ట్ లెవెల్ సూపర్ స్టార్ ప్రభాస్, అతనితో మ్యాచింగ్ కి వేరే ఏ స్టార్ లేడు అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అది రెబల్ స్టామినా, ఏ స్టార్ హీరోకి లేదు అలాంటి రెబల్ మార్కెట్ ఇండియాలో. బాక్సాఫీస్ కి తిరుగులేని అల్టిమేట్ మొనగాడు ప్రభాస్. అలాంటి హీరో సినిమాకి ఫస్ట్ టాక్ వస్తే రికార్డులు షేక్ అవ్వాలి కదా, అదే జరుగుతుంది. సెలార్ మూవీకి 3వ రోజున కూడా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు ఇండియా వైడ్ టెర్రిఫిక్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. 3వ రోజున కూడా సినిమా ఎక్కడికక్కడ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ చేయనుంది. క్రిస్మస్ హాలిడే కూడా ఉంది కాబట్టి ఈ వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ సెలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయొచ్చు. 500 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం పెద్ద సంచలనమే. చూడాలి మరి ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.